హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ ఛానల్. కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశి తిథిని చాలా విశిష్టమైన తిథిగా అనుకుంటాం. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఒక నమ్మకం. అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ బ్రహ్మరాక్షసుడు బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలయంలో ఉన్న దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురి మధ్య భయంకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలు యుద్ధం జరిగింది, అయినా ఒక స్పష్టత రాలేదు. ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఒక గృహలో విశ్రమించారు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి తెలిసింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహలోకి చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రభావించింది. ఆమె ఏకాదశి. కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసుని భస్మం చేసింది ఏకాదశి దేవి. తన రక్షణ కోసం ప్రత్యక్షమై ఏకాదశి దేవతను చూచి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని కూడా ఇచ్చారు. దానికి ఏకాదశి దేవత తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఆ రోజును ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంది. ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశి విశిష్టత ఏర్పడింది. మురాసురుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అని పేరు సార్థకమైంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుండి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారాన్ని తీసుకోకుండా ఉంటారు. మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతుంటారు. ఉపవాసం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కుదిరితే వారానికి ఒకసారైనా, అది కుదరకపోతే 15 రోజులకు ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు. తనని తాను స్వస్థత పరుచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. ఇక అమావాస్య పౌర్ణమి తిథుల్లో దగ్గర పడుతున్నప్పుడు కొన్ని జ్యోతిష్య ప్రకారం చంద్రుని ప్రభావం మానవుడి మనసు శరీరం మీద అధికంగా ఉంటుంది. ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్వల్పంగానే ఆహారం తీసుకోవటం వలన అమావాస్య పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా, మనసు తేలికగా ఉంటుంది అంటారు. ఇదండి కార్తీక మాసంలో వచ్చే రెండవ ఏకాదశి విశిష్టత. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. ధన్యవాదములండి.